సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. మరి ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ పొందేటువంటి అవకాశం మరొకసారి అయితే మనకు అనిపిస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఇటీవల రిలీజ్ అయింది, March 4 ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు చూసినట్లయితే దాదాపుగా 4187 ఖాళీలు అయితే మనకి ఇందులో కనిపిస్తున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CPO సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నోటిఫికేషన్ 2024, అండ్ అధికారిక వెబ్సైట్ వచ్చేసి SSC.gov.in. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామంది ఫేక్ వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ డబ్బు కట్టి మోసపోతూ ఉంటారు, కాబట్టి గవర్నమెంట్ అధికారికంగా గుర్తించిన వెబ్సైట్ మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీయబోయే నోటిఫికేషన్లో మనం ఏ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి అంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, CISF ఢిల్లీ పోలీస్, CRPF, ITBP మరియు SSB వంటి వివిధ దళాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం అయితే, సో కేంద్ర ప్రభుత్వం 4187 వేకెన్సీస్ అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ కోరుతుందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అధికారిక వెబ్సైట్లో March 4 నుంచి అయితే ఇది ప్రారంభించడం జరిగింది. సో వీటి గురించి మనం ఇప్పుడు వివరణ చూద్దామండి. సో మై డియర్ స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్, మన కార్తికేయస్ అకాడమీ విశాఖపట్నం బ్రాంచ్లో టార్గెట్ IAS 2025 బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం, సో రిజిస్ట్రేషన్ ఫీజు 500 పే చేసుకోవచ్చు. ఫోన్పే గూగుల్ పే నెంబర్ వచ్చి 9000002478 అండి. అదేవిధంగా APPSC గ్రూప్ 2 మెయిన్స్ కూడా మేము కేవలం 2999 మాత్రమే అందిస్తున్నామండి. ఇది లైవ్ రికార్డ్ అండ్ క్లాసెస్ అనమాట, అంటే క్లాస్లో మీకు లైవ్ క్లాసెస్ అవుతూ ఉంటుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, APPSC గ్రూప్ 2లో ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా అదనంగా చెప్పడం జరుగుతుంది. అవి మీకు లేటెస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ పాలిటీ కానివచ్చు, ఎకానమీ కానివచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివచ్చు. సో చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. నౌ కమింగ్ టు దిస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. SSC CPO నోటిఫికేషన్ 2024 స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ 4187 అంటున్నాము. అండ్ అప్లికేషన్ డేట్ March 4 స్టార్ట్ అవుతుంది. అండ్ March 29 అయితే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ అప్లికేషన్స్ కూడా మనం అప్లై చేయాల్సింది ఆన్లైన్ మోడ్ అనమాట. అండ్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి May 9, 10, 13 ఉంటాయండి, ఒకసారి చూసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ నేషనల్ లెవెల్ ఉంటుంది. అండ్ ఎంపిక విధానం కూడా Paper 1, Paper 2 ఉంటాయి. అండ్ శాలరీస్ కూడా SIకి వచ్చేసి 35,400 నుంచి మొదలుపెట్టి 1,12,400, చాలా చాలా ఇంపార్టెంట్. సో శాలరీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకోండి. అలాగే ASI పోస్టులకు అయితే 29,200 నుంచి 92,300 వరకు వస్తుందన్నమాట. సో ఉద్యోగ స్థానం వచ్చేసి ఢిల్లీ అండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి మీ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. అండ్ ఏజ్ లిమిట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తించాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకి 25 ఇయర్స్ వరకు ఉంటుంది, అదొకసారి చూద్దామండి. సో నోటిఫికేషన్ March 4 అప్లికేషన్ స్టార్ట్ అయింది, 29 లాస్ట్ దరఖాస్తు క్లోజ్ అయిపోతుంది. అలాగే ఫీజు చెల్లించడానికి కూడా 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది, మనం పే చేయాల్సి ఉంటుంది. SSC ఎగ్జామ్ కూడా May 9, 10, 13 ఉంటుందన్నమాట. నా ఎగ్జామినేషన్ను సంబంధించి చూసినట్లయితే, ఇది ఏ పోస్టులు మహిళలకు మరియు పురుషులు స్త్రీలకు ఏ విధంగా విడగొట్టబడింది, జనరల్ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, OBCకి ఎన్ని ఉన్నాయి, SC ST మరియు మొత్తం ఖాళీల సంఖ్య గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. మీరు నోటిఫికేషన్ అయితే మీరు ఒకసారి గమనించండి, SSC.gov.in వెబ్సైట్లో అయితే క్లియర్గా ఉంటుంది. ఢిల్లీ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మహిళా స్థానాలు వచ్చేసి అన్రిజర్వ్డ్ 29, OBC 15, SC 8, ST 4, EWS 6, టోటల్గా 61 పోస్టులు అనమాట అండి. సో వీటి గురించి మరొకసారి డీటెయిల్స్ చూడండి. అలాగే విద్యా అర్హతలు చూస్తే, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అయితే పొందాల్సి ఉంటుంది, ఫేక్ డిగ్రీస్ అయితే అలౌ చేయరు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం అయితే ఫిజికల్ ఫిట్నెస్ కూడా మనం చెక్ చేసుకుంటారు, కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చూసుకోండి. అండ్ వయోపరిమితి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. August 1, 2020 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ కోసం అప్లికేషన్స్ అందించే వాళ్ళ యొక్క వయోపరిమితి, కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు అండ్ గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు అనమాట. అంటే మనకు రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో రైట్ అండి. సో ఇంకా ఫీజు కోసం వస్తే, దరఖాస్తు ఫీజు జనరల్ అండ్ OBCలకి 100 రూపీస్ ఉందండి. SC ST మాజీ సైనికుడు మరియు మహిళలకు అయితే ఎలాంటి రుసుము లేదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ ఎగ్జామినేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకున్నటువంటి అందరు అభ్యర్థులకు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారు. మరొకసారి అధికారిక వెబ్సైట్ ఒకసారి చూడండి సార్, SSC.gov.in స్టాఫ్ సెలక్షన్ కమిషన్ .gov.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు SSC CPO 4187
వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ విడుదలైంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి.